ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఆలీతో సరదాగా సీజన్ 2. రాజమండ్రి బుల్లో అన్న, రాజమండ్రి రోమియో అన్న, రాజమండ్రి రాజా అంటే బీసీసీ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా 7 ఇయర్స్ కదా ఉన్నారు. ఆయనేమో క్రికెట్ లేరు, మీరేమో బ్యాడ్మింటన్. మీ ఇద్దరు పరిచయం ఎక్కడండి? అన్ని స్పోర్ట్స్ కి ఈయన బాగానే క్లోజ్ అండి. ఏ స్పోర్ట్స్ అండి ఇప్పుడు చెప్పండి. ఏమో స్కూల్కి వెళ్ళకపోతే రోల్ నెంబర్ ని స్కిప్ చేసేసి అటెండెన్స్ తీసుకున్నారంట కదా. స్కూల్ మొత్తం లేచి నుంచి చప్పట్లు కొడుతుంది, నేనేమో బయట నీల్ డౌన్ చేసి కూర్చోంటాం. ఎగ్జామ్ రాయాలంటే కూర్చొని రాస్తాం. ఆయన తెలుసా వెరైటీగా నిలబడి రాసేవారంట. నుంచుని రాస్తున్నా రాస్తున్నా వాళ్ళు మర్యాదగా నుంచున్నాను. పర్లేదు బాబు కూర్చున్నా అంటే, కూర్చుంటే ముందోడు కనపట్టలేదండి, అందుకనే నుంచు. అంటే జనరల్ గా లవ్ చేస్తున్నప్పుడు ఆయన రూల్స్ ఏదో పెట్టారంటే ఏంటి? ఏం లేదు సార్, అంటే ఉంది. ఒలింపిక్స్ నుంచి వచ్చినప్పుడు ఆటోగ్రాఫ్ వెళ్ళి కింద ఐ లవ్ యూ రాశాడు అంతేగాని చెప్పలా నోట్తో. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ బ్యాంక్ లో ఆఫీసర్, నేను బ్యాంక్ లో పనిచేస్తాను. నా బాస్ జాబ్ చేయడం గెళ్ళావా లేకపోతే లవ్ చేయడం గెళ్ళావా? లైన్ ఆవిడేసింది. మీకు బెస్ట్ ఫ్రెండ్ సచిన్ టెండూల్కర్. సచిన్ కూడా 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్, అజర్ రూమ్ పెట్టుకుందండి. అజర్ సచిన్ బాగా క్లోజ్ ఫ్రెండ్. బయట దేశం వాళ్ళతో ఓడిపోయామంటే వాళ్ళతో ఎందుకు ఓడిపోయాం, ఏం గెలవలేవా? సేమ్ ఫీలింగ్ అవతల కంట్రీ కూడా ఉంటుంది కదా. మన దేశం మనకు గర్వం, వాళ్ళ దేశాలకు అంత సీన్ లేదు. ఇప్పటికీ 24 కార్లు ఇచ్చినట్టున్నారు కదా, సో 25వ కారు నాకన్నమాట. మీ మ్యారేజ్ అని చెప్పారు ఎవరు దానికిద్దామని? ఈయన అమల గారికి, నాగార్జున గారికి చెప్పారు. అయ్యో అబ్బాయి, సైనా సింధు ఈయన ఎవరండి? ఈ చివర ఆయన యాక్చువల్ ఛాంపియన్. ఇతను మెడల్ వాళ్ళకి ఇచ్చాను, మెడల్ వాళ్ళకి ఇచ్చాను. నాగేశ్వరరావు గారు నాగార్జున తీసుకెళ్లి నాన్న నా ఫ్రెండ్ అంటే చాలా చిరాకుగా చూశారు. నాగార్జున ఫ్రెండ్ తొందర అలా ఉంటారేమో. నా జర్నీ మొత్తంలో 3 కోట్ల అప్పు వచ్చింది. అందరిని అడగటానికి వెళ్ళేవాడిని, వీడు చూస్తే అటు నుంచి వెళ్ళిపోవటం మొదలు పెట్టారు. సాఫీగా సాగుతున్న లైఫ్లో మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు అంటే మిమ్మల్ని సస్పెండ్ అయ్యేలా చేశారు. ఏమనుకున్న పిచ్చి పిచ్చి మీ దగ్గర కోచింగ్ తీసుకొని మెడల్స్ సక్సెస్ సాధించిన తర్వాత మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతే